కొత్త రాష్ట్రానికి యువ నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన రాష్ట్రం నడవబోతోంది. అందులో భాగంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ప్రతి రత్నానికి మహిళలే ముందుంటున్నారు. జగనన్న చేస్తున్న ప్రతి పనికి మహిళ పేరుతోనే వాళ్ళకు ఒక గృహం కట్టి అని అమ్మఒడి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతిదీ తల్లి పేరుతో తల్లి అకౌంట్కి తల్లికి ఇస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది, తద్వారా రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో జగనన్న పాదయాత్రలో తలపెట్టిన నవరత్నాలు ఈరోజు జగనన్న ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తన గవర్నమెంట్ ఏర్పడి 30 రోజులు కాలేదు, ఇప్పటికే దాదాపు 70% పూర్తి చేశారు. దాంట్లో దాదాపు 50% మహిళలకే రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన ప్రయత్నానికి మహిళా లోకం మొత్తం ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగనన్నకు జన్మతః మహిళలందరము రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఒక చిన్న విషయం. మునుపటి గవర్నమెంటు 5 సంవత్సరాలు మొదటి సంతకమే మహిళా రుణమాఫీ ఎవ్వరూ కట్టద్దండని చెప్పిన గవర్నమెంటు చివరిదాకా కూడా ఆ రుణమాఫీ పేరే మాఫీ చేసేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో మీ రుణం ఎంత ఉందో ఏప్రిల్ 11 నాటికి మొత్తం రుణాన్ని 4 విడతల్లో ఇస్తానని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మొత్తం మన రాష్ట్రం అంతా పట్టణాలు పల్లెలు గ్రామాలే కాకుండా మొత్తం సర్వే జరిగిపోయినాయి. కోట్లలో మహిళా రుణం జరగబోతోంది మొదట విడత. దానికి మహిళా సంఘాలుగా మేమంతా గర్విస్తున్నాం, హర్షిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మరీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మా వంతు ఛాయశక్తుల కృషి చేస్తూ మేము జన్మతః రుణపడి ఉంటామని జగనన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల తరపున మేమందరము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్నటి రోజున అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత బిల్లును ప్రవేశపెట్టి మహిళలని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ఆయన తండ్రి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఒక అడుగు ముందు వేస్తే జగనన్న ఆయన తన్నుడుగా మహిళలకు 2 అడుగులు ముందు వేసి అన్నిట్లోనూ సగభాగము నామినేటెడ్ పదవుల్లోనా, అదే కాకోకుండా నామినేషన్ వర్కుల్లోనా, కమిటీలలోనా, అన్నిట్లోనా 50% రిజర్వేషన్ కల్పించి మహిళా పక్షపాతిగా జగనన్న ఈరోజు ఉన్నారు అంటే ఎంతో హర్షించదగ్గ విషయము. గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 ఎలక్షన్స్లో మహిళల ఓట్లతో గద్దెనెక్కారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ బేషరతుగా చేస్తాము, మహిళలకు ఆర్థికాభివృద్ధి కల్పిస్తాము, సాధికారత కల్పిస్తాము, ఇలా అనేకమైన అబద్ధపు హామీలు చెప్పే అధికారం లేక వచ్చి 5 సంవత్సరాలైనా కూడా మహిళలకి ఏ ఒక్కటి కూడా చేసింది లేదు. పైగా మహిళల్ని కించపరిచాడు. ఎంఆర్ఓ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే గారు దాడి చేస్తే అతనిపైన చర్యలు ఉండవు. నారాయణ కాలేజీలో రిషితేశ్వరి అనే అమ్మాయి చనిపోతే వాళ్ళపైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోరు. మరి ఇట్లా మహిళల మీద అనేక రకమైన దాడులు జరిగినాయి టీడీపీ ప్రభుత్వంలో, ఏ ఒక్కటి కూడా ఆయన చేసింది లేదు. మరి జగనన్న ఈరోజు మహిళలకి అండగా ఉంటాడు. పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకొని మహిళలను ఆర్థికాభివృద్ధి జరిగితేనే కుటుంబము బాగుంటుందనే ఆలోచనతోనే జగనన్న నవరత్నాలు ప్రవేశపెట్టాడు. నవరత్నాల్లో 50% కంటే ఎక్కువగా మహిళలకే లబ్ధి చేకూరుతుంది. అమ్మ ఒడి పథకం కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి,
డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, మద్యపాన నిషేధం కానివ్వండి, ఇలా నవరత్నాల్లోనే 50% పైన మహిళలకి అభివృద్ధి జరిగింది. మరి నిన్నటి రోజున అసెంబ్లీలో 50% రిజర్వేషన్ కల్పించి జగనన్న మా మహిళల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఈరోజు మహిళలందరము కూడా మా జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా మహిళలదే పైచేయి, జగనన్న రాజ్యంలో మహిళలు సంతోషంగా ఉంటారనేది తథ్యము. ఈ మహిళా విభాగం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జగనన్నకి.